టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు, నిర్మాత, దర్శకులు అందరూ ఆ సినిమా విజయం కోసం ఎవరు చేసినా ఒక్కసారి అదృష్టం కూడా కలిసి రావాలి మనకి. అందరూ కష్టపడతారు, అందరూ మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మంచి విజయం దొరికినప్పుడు ఆ యూనిట్ పడే ఆనందం అంతేంత కాదు. కరెక్ట్ గా మేము ఊహించింది, జనరల్ గా అంటుంటారు సినిమా ఊహించిందనక బాగా వచ్చింది అంటారు, బట్ మాకు విజయం ఊహించిందనక ఇంకా బాగా వచ్చింది. మాట నేను ఘంటాపదంగా చెప్పగలను. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, అండ్ నిర్మాత కళల్లో నిజమైన ఆనందం కనిపించింది నాకు. సినిమా మొదటి షో అవ్వగానే అది నాకు చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుంది. అలాగే ఈ చిత్రం ద్వారా మా భయ్య దర్శకుడిగా తెలుగు సినిమాకి తన సత్త ఏంటో చాటి చెప్పాడు. అలాగే శ్రీధర్ గాని అందరితో చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదు. ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలుగు ప్రేక్షకులకి అండ్ మాకు మనస్ఫూర్తిగా వెనట్టు ప్రోత్సహించిన మీడియాకి నా చేతులకి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన నా పెళ్ళంట అనే సినిమా మార్నింగ్ షో పడగానే సూపర్ అటాక్ వచ్చినాయి. నిజంగా ఈ మధ్యన ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొన్ని ఏరియాల్లో ఒక రకమైన టాకు, కొన్ని ఏరియాల్లో ఒక రకమైన టాకు వస్తాను. ఇలాగా మా సినిమాకి మొదటిసారి ఫస్ట్ ప్రీమియర్ షోపే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్నింగ్ షో రిలీజ్ అవగానే అన్ని చోట్ల సూపర్ అటాక్ వచ్చింది. నిజంగా మా యూనిట్కి, మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఇంత మంచి సక్సెస్ అయిన ఈ సినిమాకి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పాజిటివ్లీ ఇట్స్ ఎ సూపర్ హిట్ అన్న తర్వాత మేము అసెస్మెంట్ చేస్తున్నాము. ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళినా అహనా పెళ్ళంట అని టైటిల్ పెట్టినప్పుడు చాలా మంది ఒకే మాట అన్నారు, సాహసం చేస్తున్నారేమో అని. ఎస్, ఇందులో ఒక డైలాగ్ ఉంది, రిస్క్ లేని లైఫ్ లేదని శ్రీధర్ రాశాడు. ఆ రిస్క్ తీసుకున్నందుకు ఇవాళ రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలను, నాయుడు గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, అహనా పెళ్ళంట అని ఈ అహనా పెళ్ళంట డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే అది క్లాసిక్, దాన్ని రీచ్ అవటం అనేది మేము గోల్ కాదు. కానీ అహనా పెళ్ళంట అని థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు అదే నవ్వుతో తిరిగి వస్తున్నాడు. ఇది ఇవాళ సూపర్ హిట్ అవడానికి కారణం అది. అండ్ వన్స్ అగైన్ మొత్తం టీమ్ ఎఫర్ట్, ప్రతి ఒక్కళ్ళు రాత్రి తెల్లవారులు, 2వ తారీఖు రిలీజ్ అంటే వారం రోజుల పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎవరికి నిద్ర లేవండి. ఏదో విధంగా అనుకున్నది అనుకున్నట్టు ఈ సినిమా రిలీజ్ చేయాలి, అనుకున్నాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రిజల్ట్ రావాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు, ఆ టీమ్ ఎఫర్ట్ వాళ్ళ హిట్ లో కనిపించింది. ఏకే ఎంటర్టైన్మెంట్, ఆహనా పెళ్ళంట, ఈ టైటిల్ అనౌన్స్ చేసిన రోజునే నేను చెప్పాను దానికి ధైర్యం కావాలి అని. ఇదే ప్రెస్ మీట్ లో ఇంత ధైర్యం చేస్తున్నారు వాళ్ళు, చేసే ధైర్యం 100% కరెక్ట్ అని ఆ రోజే నేను చెప్పాను. ఎందుకంటే సినిమాలో ఎంత స్టామినా ఉంది, ఏ వాల్యూస్ తోటి ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ తీస్తున్నారు అనేది అప్పటికి నేను చూశాను కాబట్టి నో డౌట్ దానికంటే గొప్ప సినిమా అవుద్ది అనే ఫీల్ అయితే నాకు ఆ రోజే కలిగింది. అది ఈ రోజు నెరవేరినందుకు, వాళ్ళ ధైర్యాన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసినందుకు ప్రేక్షక మహాశయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేష్ కూడా చాలా పోటీగా యాక్ట్ చేశాడు, బాగా మెచ్యూర్డ్గా బాగా శ్రద్ధ తీసుకొని ప్రతి సీన్ని తను కూడా, నేను ప్రతి సీన్ని ఏ విధంగా అయితే ఎంత లోతుగా డిస్కస్ చేస్తూ దాని ముందు వెనుకలన్నీ చూస్తూ చేస్తాను, అట్లాంటి తపన నేను నరేష్ లో కూడా ఈ మధ్యకాలంలో చూశాను. తను ఫంటాస్టిక్ గా ఈ సినిమాను మోసుకెళ్లాడు, గొప్ప యాక్టింగ్, ఒక మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. నరేష్ కూడా ఈ సినిమాలో తను నేను కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషం.